करोना महమ్మారి ఆంధ్రప్రదేశ్ ని వణికిస్తోంది। వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది। ఆదివారం ఒక్క రోజే 58 మందికి ఈ వ్యాధి సంక్రమించింది। దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1583 చేరాయి। వీటిలో కర్నూలు గుంటూరు జిల్లాలోనే దాదాపుగా సగం కేసులు అంటే 785 పైగా ఉన్నాయి। తాజాగా కర్నూలు జిల్లాలో మరో 30 కేసులు వెలుగు చూశాయి। దీంతో ఈ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 466 కి పెరిగాయి। రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాల జాబితాలో కర్నూలు జిల్లా వరుసగా 3వ రోజు కూడా టాప్ లో నిలిచింది। మరింత సమాచారం ఏపీ వ్యాప్తంగా పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు లైవ్ లో అందిస్తారు। సుబ్బారావు చెప్పండి, కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూనే ఉన్నా, ఎక్కడ తగ్గుముఖం అనేది అయితే కనిపించడం లేదు, పెరుగుతూనే ఉన్నా, అయితే ముఖ్యంగా టాప్ లో అయితే కర్నూలే వరుసగా 3వ రోజు కూడా నిలిచిందని చెప్పుకోవచ్చు। ఓవరాల్ గా ఏపీ లో కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది? थैंक यू संतोषी। राष्ट्र में करोना परस्थि चूस्ट दिनदिन प्रवर्धमान पैस्थिंद कती रोजू सगटन राष्ट्र व्याप्त याबाई ना अरवे केस नमोदी रिकार्ड स्थाई में 82 केस नमोद पैस्थिंदी एदे करोना विस्तरण उधृति एन जिलो कृष्णा गुंटूर कर्नूल जिलो मूड जिलों करोना यहमात्र कंट्रोल रावच्छू मुख्य चूसक रिट राष्ट्र व्याप्त चूस कर्नूल अत्यंत समस्यात्मक जिला मन स्पष्ट कारत प्रभुत्म रात्रि जीव उत्तर विदेशी देशव्याप्त 20 जिलेवते इरव जिला करोना उधृति चला तीव्रस्थाई केन्द्र प्रभुत्म गर्ति मेरे को इरव जिल प्रत्येक बृंदा पंपस्तू रात्रि केन्द्र कुट आरोग्य संक्षेम शाख प्रत्येक जीवो जारी पैस्थित अंदर इरव जिला आंध्र प्रदेश नीचे कर्नूल गुंटूर कृष्णा अंत मूड जिलाई देशव्याप्त समस्यात्मक जिला इरवे उंटे अंदर आंध्र प्रदेश नीचे मूड जिले कोई बाधाक पैस्थिफी राष्ट्र में चूसक राष्ट्र व्याप्त 1583 केस इंदो 466 केसलो दादाप सगा दूसरी केसलो अभी केवल कर्नूल जिले पैस्थिंद कर्नूल जिले करोना वैरस अरकटे उधृति तग्चे इट प्रभुत्म अट वैद्यु अट पोली यंत्रांगमुन कसरत करोना पाजिटिव केसल संख्य कर्नूल जिले में पेरता नि राष्ट्र प्रभुत्व चूस्ते 30 केस करोना कर्नूल पैस्थिंद राष्ट्र व्याप्त 58 केस नमोदे अंदर सगम केस 30 केस कर्नूल जिले नमोदी अंत దీనిని బట్టి కర్నూలు జిల్లాలో పాజిటివ్ వైరస్ యొక్క విస్తృతి ఉద్రృతి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది। ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఈ కరోనా పాజిటివ్ బారిన పడి దాదాపుగా 10 మంది మృత్యుపాలైనటువంటి పరిస్థితి ఉంది। ఇంకొక పక్క చూస్తే గనుక 77 మంది మాత్రమే ఈ కర్నూలు జిల్లాలో కోలుకొని తిరిగి ఇళ్ళకు వెళ్ళిన పరిస్థితి, మిగిలిన వాళ్ళంతా కూడా కరోనా పాజిటివ్ కోవిడ్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిలో చికిత్స పొందుతూ ఉన్నారు। కర్నూలు జిల్లా తర్వాత అదే స్థాయిలో करोना पॉजिटिव वायरस उधृति गुंटूर जिले कूर जिले चूस नि दादाप चूस्ते नि 11 केस अंत गुंटूर जिले में 11 केस नमोद पैस्थिंद 11 केसल तो गुंटूर जिले के संख्य 319 गुंटूर जिले में प्रधान चूस गुंटूर नगर तो नरसरापेट पटना नरसरापेट पटना को पॉजिटिव केसल तो वरवकट प्रां में दादाप 90 నుంచి 100 केस नमोद पैस्थिंद 1600 మంది కుటుంబాలు ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాలో 80-90 కేసులు ఉన్నటువంటి అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది। రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గనుక సగటున డెన్సిటీ అంటే జనసాంద్రత ప్రకారం చూసుకుంటే గనుక రాష్ట్రంలో హైయెస్ట్ కేసులు ఒక నరసరావుపేట పట్టణంలో ఉన్నాయి। ఈ నేపథ్యంలోనే నరసరావుపేట పట్టణ కమిషనర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది। సరైన విధంగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల మరో కొత్త కమిషనర్ నియమించింది। నరసరావుపేట తర్వాత గుంటూరు చూసుకుంటే గనుక గుంటూరులో కూడా కేసులు పెద్ద ఎత్తున ఉన్నాయి। అయితే గుంటూరులో కొంత కంట్రోల్‌లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది। ఎందుకంటే గుంటూరు చుట్టూ పక్కల మొత్తం కూడా ప్రభుత్వం పూర్తిగా దిగ్బంధనం చేసింది చెప్పుకోవచ్చు। దీంతో 48 గంటల పాటు గుంటూరు నగరంలోకి ఎవర్ని అలౌ చేయకపోవడం, అదే విధంగా ప్రజల్ని కూడా ఇళ్ళలోంచి బయట రానివ్వకపోవడం తోటి కొంత కంట్రోల్ వచ్చే పరిస్థితి వస్తుంది। ఆ తర్వాత చూసుకుంటే కనుక గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా ఉంది। కృష్ణా జిల్లా కూడా ఇదే పరిస్థితి ఉంది। కృష్ణా జిల్లాలో నిన్న కేసులు ఏవైతే ఉన్నాయో 8 కేసుల మొదటి పరిస్థితి ఉంది। నిన్న కేసులు కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా మొత్తం కేసులు చూసుకుంటే కనుక 266 కేసులు ఉన్నాయి। కృష్ణా జిల్లాలో కూడా దాదాపుగా 8 మంది మరణించినట్టు పరిస్థితి ఉంది। జిల్లా వ్యాప్తంగానటువంటి పరిస్థితి చూస్తే కనుక కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ నగరంతో పాటుగా మచిలీపట్నము, నూజివీడు, నందిగామ
వీటిలో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. వీటన్నిటిలో కూడా ఒక విజయవాడలోనేటువంటి కృష్ణలంకలోనే పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. కృష్ణలంకలో దాదాపుగా 100 కేసులు ఉన్నట్టు పరిస్థితి ఉంది. అంటే 2-3 డివిజన్లు అంటే దాదాపుగా 40,000 మంది నివాసం ఉండేటువంటి ప్రాంతంలో దాదాపుగా 80-90 కేసులు ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఏదైతే కేసులు నమోదవుతున్నాయో వాటిలో ఎక్కువ శాతం సగానికి పైగా కృష్ణలంక ప్రాంతం నుంచి వస్తున్నాయి. సామాజిక విస్తృతి లేదంటే కమ్యూనిటీ స్ప్రెడ్ ఏదైతే ఉందో అది కృష్ణలంకలో జరుగుతున్నటువంటి అనుమానం కూడా కృష్ణా జిల్లా అధికారులకు వస్తా ఉంది. దీంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి లాక్డౌన్ అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఎవరిని కూడా విజయవాడలోకి నగరంలోకి ఎలా చేయట్లేదు, విజయవాడ నుంచి బయట పంపించట్లేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నప్పుడు కూడా ఒక్క విజయనగరం జిల్లా మాత్రం కరోనా ఫ్రీగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 5 కేసులు మాత్రం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా మద్యం అమ్మకాలు కూడా ప్రారంభమవుతున్న పరిస్థితి ఉంది. ఈ మద్యం అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీన్ జోన్ లో పూర్తిగా కూడా నిర్వహిస్తున్నారు. ఆరెంజ్ జోన్ లో అనుమతి మేరకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. రెడ్ జోన్ లో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులు కూడా మద్యం అమ్మకాలు చేయట్లేదు. సంతోషి, రైట్ సుబ్బారావు, థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ డీటెయిల్స్.